అరాచక రాజ్యం రాజ్యమేలుతుందని మరొక్కసారి గుడివాడలో మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలిసింది. తెలుగు సంస్కృతి దశ దిశలా వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో, తెలుగు ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపింపచేయాలనే ఉద్దేశంతో గతంలో మద్రాసీలుగా పిలువబడే మనల్ని తెలుగు వారు అని ఒక ప్రత్యేకంగా పిలువబడే రీతిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ఖ్యాతి తెలుగువాడి వేడి మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఈ పనికిమాలిన మంత్రి, ఈ నికృష్టుడైన ఈ మంత్రి, నీచుడైన ఈ మంత్రి, పనికిరాని వాడు, మనిషి అని పిలవటానికి కూడా పనికిరాని వాడు, వీడు మానవుడు అని చెప్పటానికి కూడా పనికిరాని వాడు, కొడాలి నాని నేతృత్వంలో విదేశీ సంస్కృతి, విశ్వ సంస్కృతి తీసుకొచ్చి తెలుగు సంస్కృతి మీద, తెలుగు సాంప్రదాయం మీద దాడి చేస్తారండి. 3 రోజులు క్యాజినో తీసుకొచ్చి అతని కళ్యాణ మంటలు ఎంత అబద్ధాలు కోరు. అసలు నువ్వు మనిషివేనా మంత్రి అని నేను అడుగుతున్నా. నీది మానవ జన్మ లేకుంటే పశు జన్మ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎక్కడ ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది చెప్పమన్నాడు. ఎక్కడ జరిగిందని ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. నీ కళ్యాణ మంటపంలో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ చెప్పాలి. నీ కేడర్ చెప్పాలి. మెంబర్షిప్ 10,000 వసూలు చేసింది నువ్వు కదా. ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా ఆ క్యాజినోలో నృత్యాలు చేయించింది నువ్వు కదా. అంగాంగ ప్రదర్శన మహిళలతో చేసిన నీచుడివి, నికృష్టుడివి, పనికిరాని వాడివి, దద్దమ్మవి, లజ్జావిహీనుడివి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా మంత్రిని. నీకు మంత్రి పదవి ఇచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి అనాలి. ఆయనకి జ్ఞానం లేదు, ఆయనకి బుద్ధి లేదు, నీలాంటి పనికి మాలిన ఒక దుష్టుడికి ఆ మంత్రి పదవి ఇచ్చాడు. ఆ మంత్రి పదవిని అడ్డబెట్టుకుని ఈ రకంగా సంస్కృతి మీద దాడి చేస్తావా, సాంప్రదాయం మీద దాడి చేస్తావా, పనికిరాని వాడా, యూజ్లెస్ ఫెలో దాడి చేస్తావా నువ్వు? పైగా మా అందరిని వాడి వీడని మాట్లాడతావా దద్దమ్మ? సిగ్గు లేదు. మేము ఇక్కడ తప్పు జరిగిందని చూడటానికి మేము వస్తే మా మీద దాడి చేస్తావా పనికిరాని మంత్రి? చెయ్యి. నీకు ఆ గ్రామ సింహాలకి తేడా ఉందని చెప్పి నేను అడుగుతున్నా. గ్రామ సింహం అంటే కూడా నీకు అర్థం కాదు చెబుతాను అడుగు నాకు ఫోన్ చేసి. ఏమండి పత్రిక సోదరులారా, మీరు చెప్పాలి. నిన్న చెప్పాం పోలీసులకి, నిజ నిర్ధారణ కమిటీ వేశారు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ యాక్చువల్ గా ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పారు. మేము వస్తున్నామని నిన్నటి నుంచి పోలీసులకు చెప్పాం. వాళ్ళందరూ మాతో మాట్లాడుతున్నారు ఎన్ని గంటలకు వస్తారు, ఎలా వస్తున్నారని. ఏమండి కంటూ కంట్రోల్ వైసీపీ పీపుల్, మేము ఎక్కడ వెళ్తామంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తారే, హౌస్ అరెస్ట్ చేస్తారే, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారే, ఏమైనా ఒక చిన్న టౌన్ అందులో వైసీపీ వాళ్ళు మీరు కంట్రోల్ చేయలేరా? అంత అసమర్థ పోలీసింగ్ కృష్ణా జిల్లాలో సవాంగ్ గారు, అసలు మీరు వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ చాలా ఎంత కించపరిచాడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ మిస్టర్ సవాంగ్, ది డైరెక్టర్ జనరల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆల్ దిస్ హెవాక్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. ఇదంతా జరగటానికి సవాంగ్ గారే కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంత పనికిమాలిన డైరెక్టర్ జనరల్ పోలీస్ నెవర్, 74 నుంచి నాకు తెలుసు పోలీస్ వ్యవస్థ, ఇంత పనికిమాలిన డైరెక్టర్ జనరల్ ని మేము ఇంతవరకు చూడలేదు. పోలీసులకు తెలియదా? ఆ డిఎస్పీని గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఆ సీఐని గుండె మీద చేసుకొని చెప్పండి, ఆ సీఐ దుర్గారావుని గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఆ వన్ టౌన్ సీఐని గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఆ రూరల్ సీఐని గుండె మీద చేసుకొని చెప్పమనండి, అక్కడ పనిచేస్తున్న పోలీసులందరినీ గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏమయ్యా క్యాజినో జరగల, డాన్సులు జరగల, రోలట్ జరగల, కీన్పత్తి జరగల, మూడు ముక్కలాట జరగల, మెంబర్షిప్కి 10,000 వసూలు చేయాల, మీరు చెప్పండి. సిగ్గుమాలి మా మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ మీద దాడి చేస్తారు వెళ్ళిపోండి అంటున్నారు పోలీసులు. మరి మీరెందుకండి? పోలీసు వ్యవస్థ ఎందుకండి? మమ్మల్ని రక్షించడానికి కాదా? నిజ నిర్ధారణ చేయడానికి, మాకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించడానికి కాదా? అనుకూలమైన పరిస్థితులు కల్పించడానికి కాదా? వైఆర్ పేడ్ బై ది పబ్లిక్. జీతాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా లేకుంటే పనికిమాలి వాడిస్తున్నాడా? పబ్లిక్ ప్రజలు ఇస్తున్నారు మీకు జీతాలు. శాంతి భద్రతలు కాపాడమని ఇస్తున్నారు ప్రజలు జీతాలు. అయినా కూడా దాడి చేస్తున్నారు. మా బోండా ఉమా గారి కారు, రే ఇదే కార్రా, అనా కొడుకు కార్రా, బోండా ఉమా కార్రా అని పగల కొడుతుంటే పోలీసులు నిస్తేజంగా ఆట బొమ్మలాగా మర బొమ్మలాగా చూస్తూ ఉంటారా? ఏ రకంగా మీరు పోలీసు అని ఎలా చెప్పుకుంటారని అడుగుతున్నా ఆ గుడివాడలో అలా నిస్తేజంగా చూస్తున్న ఆ వ్యక్తుల్ని.
తర్వాత ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ వస్తుంటే అతన్ని కూడా ఇష్టం వచ్చినట్టు కూడా ఇడు టీడీపీ వాడే కొట్టండి నా కొడుకునని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే వేరే ఆర్టికల్ 19 మాకు వర్తించదా? భారత రాజ్యాంగం తెలుగుదేశం పార్టీకి వర్తించదా? ఈ పనికిమాలిన దుర్మార్గం అయిన వైసీపీకి మర్తమేనా? ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నా, ఇదెక్కడ చట్టం అని అడుగుతున్నా. నిజ నిర్ధారణ చేయడానికి వస్తున్న మమ్మల్ని ఎలవ్ చేయకుండా వైసీపీ వాళ్ళని ఎలవ్ చేసి కే కన్వెన్షన్కి వద్దండి, అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్కి అంత తెలుగు ప్రైడ్, ప్రపంచవ్యాప్తంగా చాటిన ఎన్టీ రామారావు విగ్రహానికి వెళ్ళి క్షీరాభిషేకం అంటే పాలు పోసి ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి అయ్యా మమ్మల్ని క్షమించండి, ఈ పనికిమాలిన వెధవ ఈ రకంగా జూదం ఆడిచ్చాడు ఇక్కడ అని క్షీరాభిషేకం చేయడానికి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నాను వద్దంటారని మీ ఆఫీసులో మీ ఆఫీసులో కూర్చోటానికి ఆ నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది. వాట్ ఈస్ ద ఫన్నీ థింగ్ యూఆర్ ఆల్ డూయింగ్? ఏమి తమాషా చేస్తున్నారు? దీనికోసం మేము ఇంత కష్టపడి వచ్చింది? దీనికోసమా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించింది? అరే మీ కళ్ళ ముందు దాడి జరుగుతుంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తే ఎలా చేస్తారండి సవాంగ్ గారు? ఎందుకైనా మీరు రాష్ట్ర డైరెక్టర్ జనరల్? పాపం ఏ మాట కామాట, వీ అప్రిషియేట్ దట్ ఎస్పీ గారు ఇమీడియట్ గా మేము రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకున్నారు. ఆ గుడిగా డిఎస్పీని పిలిచి మందలిచ్చారు, ఏం జరిగిందో రిపోర్ట్ కావాలన్నారు. ఆయన బాగానే యాక్ట్ చేశారు. మరి ఏం జరిగిందో లేదు, ఈ రోజున సవాంగ్ గారు రంగంలో దిగారు, అంతా ప్లేట్ మారిపోయింది. నిజ నిర్ధారణ కమిటీ వెనక్కొచ్చే పరిస్థితులు ఉన్నాయి, నిజ నిర్ధారణ కమిటీని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, నిజ నిర్ధారణ కమిటీ సమక్షంలోనే మా పార్టీ కార్యకర్తల మీద, మా పార్టీ కార్ల మీద దాడి చేస్తుంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నావు, మీ దొంపదగా నీకేమీ తెలీదు, ఎవడని చెబితే ఈయన ఫన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం మీరు ముఖ్యమంత్రి అవటం. మీ ముఖ్యమంత్రి మీ సరసన ఇటువంటి పనికిమాలిన వాడు మంత్రిగా కొడాలి నాని మీ పక్కన కూర్చుంటే సిగ్గుగా అనిపించలేదా? మీకు అవమానంతో తలదించుకోవాలనిపించలేదా? నాని పక్కన నేనేంటి అనుకోలేదా? అంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ సిట్టింగ్ దేర్, అంతే కదా, ఒకే గూటి పక్షులు అక్కడ కూర్చున్నాయి, అందరూ అటువంటి వాళ్లే కాదా? అందుకే ఈ జరిగిన అన్యాయం చెప్పాలని ఎస్పీ గారిని అడిగితే దురదృష్టం, ఎస్పీ గారు అందుబాటులో లేరు. ఏలూరు డిఐజీ గారితో మాట్లాడాం, అయ్యా మీ దగ్గరకు వస్తున్నాం, ఇంత అన్యాయం జరిగింది, మీ పోలీసులు ఈ రకంగా వ్యవహరించారు, నిజ నిర్ధారణ కమిటీని ఈ రకంగా పరీక్షించకుండా అక్కడికి వెళ్ళే పరిస్థితులు గమనించకుండా చేశారు అంటే ఆయన ఎక్కడో ఇన్స్పెక్షన్ ఉన్నాను ఈస్ట్ గోదావరిలో అన్నారు. టుమారో అట్ 10:30 AM రేపు ఉదయం 10:30 గంటలకి ఇదే సేమ్ డెలిగేషన్, సేమ్ నిజ నిర్ధారణ కమిటీ ఏలూరు వెళ్తాం, డిఐజీ మోహన్ రావు గారిని కలుస్తాం. అయ్యా మీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తించారు, అక్కడ లోకల్ ఆఫీసర్స్ ఈ రకంగా ప్రవర్తించారు, నిజ నిర్ధారణ కమిటీని నిజ పరీక్ష చేయడానికి ఎలవ్ చేయలేదు, వైసీపీ వాళ్ళని మాత్రం ఇష్టారాజ్యంగా ఎలవ్ చేశారని ఆయనకి కళ్ళకు కట్టినగా చాలా ఫోటోలు తీసాం, వీడియోలు తీసాం, పోలీస్ ఆఫీసర్ల వాయిస్లు రికార్డ్ చేశాం. ఇవన్నీ కూడా తీసుకెళ్లి డిఐజీ దగ్గర పెడతాం. ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఆయన్ని దగ్గరుండి మా కమిటీని తీసుకొని గుడివాడ రమ్మని చెప్పి కూడా అడుగుతాం. రేపు 10:30కి ఏలూరు విజిట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అన్న కొడక ఆడకు సిగ్గు విడిచిన వాడండి కొడాలి నానంటే, సిగ్గు విడిచిన వాడు నవ్వి పోతురు కాదు నాకేంటి. అక్కడ వాళ్ళ అతనే అన్నాడు, ఏదో తాగుబోతాడు ఏదా అతను హనుమంతరావు మాట్లాడింది ఎక్కడుందా? నా ఫోన్ లోనే ఉండాలి, మీకు అది కూడా చూపిస్తా. ఎందుకంటే అంత సిగ్గు విడిచిన వాడు నేను చెబుతా. హనుమంతరావు అప్పుడేమి బూత్ మాట కూడా వాడాడు, ఏదా అది ఎవరు ఆశిష్టలేదేమయ్యా, తెల్ల బూచాతను మాట్లాడాడు కదా, చెప్పండి మామూలుగా చెప్పండి. ఆ తెల్ల బూచాతను అతను మండలి హనుమంతరావు అట, అతను మాట్లాడాడు. క్యాజినో జరుగుతున్నప్పుడు ఏం చేశారు, ఎవడు డాష్ కుడుస్తున్నాడు అన్నాడు. వీళ్ళ మహిళలు ఉన్నారు చెప్పలేను నేను, అతను వీడియో ఉంది మీకు పంపిస్తా. అక్కడ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు తప్పు పట్టడానికి? ఎవరు డాష్ కుడుస్తున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తుంటే జరిగినట్టు కాదా? ఏమి డాష్ మై డియర్ మినిస్టర్, ఏం చేస్తున్నాడు ఆయన మీరు అడగండి. ఇప్పుడు వరలరామి ఇట్లా అన్నారు, మీరేం డాష్ అని అన్నారని చెప్పండి.
అడగండి, మీరు మమ్మల్ని అడగటం కాదు, వాళ్ళని కూడా ప్రశ్నించండి, మంత్రిని కూడా ప్రశ్నించండి, ముఖ్యమంత్రి కూడా చేరాలి. ఇది ఈ రకంగా అరాచకం రాజ్యం వెళ్తుంది. రేపు డిఐజీ గారిని కలుస్తున్నాం.